నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి చేసిన వివేకానంద రెడ్డి గారి హత్య పూర్తి చివరి దశకు వచ్చేసిందండి. అవినాష్ రెడ్డి రేపమాపో జైలుకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సునీల్ యాదవ్ అనే కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి సార్ బయటికి. నిన్నేమో కృష్ణారెడ్డి అని వివేకానంద రెడ్డి గారి కేసులో ముద్దాయిలు సాక్షులుగా ఉన్నోళ్ళే వీళ్ళంతా. ఓకే ఓకే. సునీల్ యాదవ్ కి బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. ఓకే. సునీల్ యాదవ్ ఏం చెప్తున్నాడంటే, అసలు ఈ కేసు కనుక కోర్టులో లేకపోతే నేను మొత్తం పేర్లు డైరెక్ట్ గా బయట పెట్టేస్తాను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదంతా చేయించిందంతా ఆ వ్యక్తి. ఆ వ్యక్తి గురించి వీళ్ళు కరెక్ట్గా కనుక సిబిఐ వాళ్ళు నన్ను పిలిస్తే నేను మొత్తం ఆధారాలన్నీ వాళ్ళ ముందు పెడతాను. అసలు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు చంపిన వ్యక్తి బయట ఉన్నాడు, పక్కన నిలబడ్డ వ్యక్తులంతా లోపల ఉండి శిక్ష అనుభవిస్తున్నారు. చంపించిన వాళ్ళు ప్యాలెస్ లో ఉన్నారు, కోర్టులో కోర్టులో ఉన్నారు. ఇప్పుడు సునీల్ యాదవ్ మాటలు ఒకసారి వినిపిస్తారు చూడండి. ఒక టాపిక్ ఎప్పుడు వచ్చిందన్నా, చార్జ్ షీట్ లో వచ్చిన తర్వాత ఈ వివేకం అనే మూవీ తీశారు కదా, వివేక మూవీ గురించి కూడా చెప్తాను. దాంట్లో కొద్ది మంది క్యారెక్టర్లు, ఒరిజినల్ క్యారెక్టర్లు బయట పెట్టాడు. ఆ వివేక సినిమా తీసినాడు, వాడికైతే రుణపడి ఉన్నా నేను. అయితే నన్ను గబ్బులు చెప్పిందానికి నేను బాధపడలే, ఏదో అంత కొద్ది వచ్చింది కదా బయటికి, సార్ది ఇంకా బయట పడుతుందిలే జనాల్లో అని చెప్పి అనుకున్నా. అంటే వివేకం సినిమాని సాక్ష్యంగా తీసుకోవచ్చు అంటే నా క్యారెక్టర్ గురించి కదా, కొద్ది మంది క్యారెక్టర్ల గురించి నేను మెన్షన్ చేశాను మీకు ఇక్కడ. ఓకే, తీసుకోవచ్చు. అంటే ఎప్పుడు సైలెంట్ మూసుకొని కూర్చొని ఉంటే నోరు తెలుసుకోకుండా చెప్తున్నా కదా అన్న, కోర్టు పర్మిషన్ ఇస్తే నేను ఎక్కడికైనా రెడీ. నేను వినింది చెప్తా, కొద్ది మంది నాకు ఇది చెప్పారనే విషయం కూడా నేను పర్టికులర్ ఓపెన్ గా చెప్తా. త్వరలో సిబిఐ వారిని కూడా కలుస్తా, నెక్స్ట్ కలుస్తా, అప్పుడు వివరంగా సార్ ఇది జరిగిందంట ఈ వేలో చూడండి సార్ అని చెప్పి నేను చెప్తాను సార్, వాళ్ళకి ఇబ్బంది నాకు తెలిసింది. మరోవైపు గవర్నమెంట్ మారింది ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పుడు ఎలా నడవబోతుంది కేసు అంటే, కూటమి ప్రభుత్వంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు సమూహాలుగా వెళ్తా ఉన్నాం. ఈ కేసులో మీకు ఏమైనా మామూలుగా అంటే నిష్పక్షపాతంగా నడిచే అవకాశం ఉంది అనుకుంటున్నారా? నడుస్తుందని నేను అంటాను. సునీల్ మొత్తం టోటల్ గా మనం ఇంతసేపు మాట్లాడిన తర్వాత వివేక హత్యలోన నాకు ప్రమేయం లేదు, నాకు ఏ లాభం లేదు అని చెప్తున్నారు. అంటే వివేకను చంపితే ఎవరికి లాభం ఉండే అవకాశం ఏదైనా ఉందా? ఉంది కదా, ఇప్పుడు కళ్ళెదుటి కనపడుతుంది కదా మీకు, కనపడుతుంది, మీకు కనపడుతుంది కదా, జనాలకు కూడా కనపడుతుంది. లాభపడిన వ్యక్తులు ఎవరు, వ్యక్తి ఎవరు, ఇక్కడ మీరు చూడాల్సింది. క్షోభ పడుతుంది ఎవరు, సార్ చనిపోవడం వల్ల క్షోభ పడుతున్న కుటుంబాలు ఎవరివి, లాభపడిన కుటుంబాలు ఎవరివి. మీరు చాలా ఒక సస్పెన్స్, ఒక ట్విస్ట్ చాలా అంటే జనా వైపే విడిచిపెడుతున్నారు, కానీ మీరు దాన్ని పరిధిలో లేకపోయి నింటే నేను విత్ఇన్ మాటలతో కాదు పేర్లతో సహా వదిలేవనన్నా. నేను మీకు నేను చెప్పేది మీకు సునీల్, ఇప్పుడు మనం చేస్తున్న ఒక ఇంటర్వ్యూని అటు సిబిఐ చూస్తుంది, తర్వాత కోర్టులు చూస్తాయి. నిజంగా వాళ్ళు సుమోటగా తీసుకొని సునీల్ నువ్వు చెప్పిన మాటకి ఏంటి అసలు అంత బేస్ ఏముంది చెప్పంటే చెప్పగలుగుతారా? మీరు లాభపడిన వ్యక్తుల పేర్లు చెప్తా, నష్టపోయిన వ్యక్తుల పేర్లు నేను చెప్తా, అర్థమైంది? త్వరలో సిబిఐని కూడా కలుస్తాను, ఎవరు చేశారో మొత్తం అంతా వివరాలు చెప్తాను, దీనివల్ల లాభపడినోడు ఎవడో చెప్తాను, నష్టపోయిన వాళ్ళు ఎవరో కూడా చెప్తాను. అసలు ఇది ఏదో సీరియల్ చూస్తున్నట్టు ఉంది, కానీ ఎన్ని సంవత్సరాలు సార్ ఇంకా సాగదీసేది? దీనికి ఒక ఎన్న శుభం కార్డు, పులి స్టాప్లు ఏం లేవంటారా? మాకేం అర్థం కాదండి. ఇది దగ్గరికి ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ నుంచి ఏం నడపలేదు కేసు, గత 5 ఏళ్ళుగా తప్పించాడు, తప్పించాడు. సిఐడికేమో భయపెట్టాడు, సిబిఐని 4 కోట్లకేమో డబ్బులు పెట్టి మేనేజ్ చేశాడు. సో ఇప్పుడు మాత్రం ఇక ఆ పరిస్థితి లేదుగా, వచ్చే 5 నెలలు కదా అయింది, చాలా తొందరలో తేలబోతుంది. సునీతారెడ్డి గారు కూడా చాలా ముఖ్యమైన సమాచారం నిన్న చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారంట, మనకు అందుతున్న సమాచారం అది. చూడండి ఎన్ని కేసులు ఉన్నాయి, బాబాయ్ కేసు ఉందా, కోడికత్తి కేసు ఉందా, గులకరాయ కేసు ఉందా, సరే అవన్నీ ఉన్నాయి. మిగతా కేసులు, కోడికత్తి కేసు, గులకరాయ కేసు ప్రజలందరికీ తెలుసు కాబట్టి అది 11 సీట్లే ఇచ్చారు. ఇది కూడా తెలుసు, బాబాయ్ కేసులో కూడా ఎవరున్నారు, ఎవరు చేశారు, ఎవరు చేయించారు అన్నీ తెలుసు, అందుకనే 11 సీట్లు ఇచ్చారు. కానీ ఆ చేసినోడికి ఇప్పుడు శిక్ష పడాలి కదా, ఇప్పుడు అది జరుగుతుంది కార్యక్రమం. ఇప్పుడు అది జరగాలని అందరూ కోరుకుంటున్నారు సార్. అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళాలా, జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళాలా, భారతీ లోపలికి వెళ్ళాలా? చంపిన తర్వాత అవినాష్ రెడ్డి ఎవరికి ఫోన్ చేశాడు? ఇదే కేసులో ముద్దాయిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి, ఆయన కూడా అప్రూవర్గా మారుతున్నారంట. ఆయన కూడా వివేకానంద రెడ్డి గారి తరఫున సాక్ష్యం ఇవ్వబోతున్నారంట. ఇప్పుడు
కోర్టు నుంచి అప్రూవర్ గా మారి ఆయన ముఖ్య సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నారు. అది కూడా మీకు వినిపిస్తా చూడండి. మొత్తానికి వైఎస్ వివేక హత్య కేసులో మూడవ నిందితుడిగా ఉన్నటువంటి ఉమాశంకర్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఉమాశంకర్ రెడ్డి బెయిల్ వచ్చినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే, సరే అతను ఆ కేసులో వివేకాన్ని హత్య చేసినటువంటి దాంట్లో మూడవ ముద్దాయిగా ఉన్నారు, అతనికి బెయిల్ వచ్చింది. కానీ అతని ప్రాణాలకు ప్రమాదం ఉంది అని చాలా మంది ప్రజాభిప్రాయం. ఎందుకు ఉమాశంకర్ రెడ్డి ప్రాణాలకి ప్రమాదం ఉంది అని అంటే, ఆ కేసులో ఉన్నటువంటి దస్తగిరి అప్రూవర్ గా మారాడు. ఆ కేసులో ఉన్నటువంటి మిగిలినటువంటి వ్యక్తుల్లో కృష్ణారెడ్డి, ఉమాశంకర్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. మరి ఇతను గనక ఆ కేసులో లేకపోతే, అంటే మనిషే లేకపోతే, భవిష్యత్తులో ఆ కేసుకు సంబంధించినటువంటిది చాలా మార్పులు జరిగేటువంటి అంశం ఉంటుంది. ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఉమాశంకర్ రెడ్డి ఒకరు కాబట్టి, ఆయన గనక లేకుండా చేస్తే చాలా మందికి ఆ కేసుల్లో తప్పించుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఎవరికి తప్పించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందో అర్థమవుతుంది కాబట్టి ప్రజలు. అందుకని అతను చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ వన్, అది రోడ్డు ప్రమాదం కావచ్చు, లేక ఎవరైతే గతంలో ఎలికి గురికి చచ్చిపోయాడు, అతని పేరు ఏదో ఉంది, ఎలికి గురికి చచ్చిపోయాడు ఈ కేసులో అని, మరి అలాగే ఇతను చేమ కుట్టి చనిపోవచ్చేమో, మరి పల్లెటాల రవి గారి కేసులో డంబెల్తో కొడితే ముద్దుశీన్ చనిపోయాడు, తర్వాత అనారోగ్య కారణంతో ఆ ఓం ప్రకాష్ చనిపోయాడు, ఇట్లా చాలా మంది చనిపోయారు. అట్లాగే ఇతను మరి అతను ఎలికి కొడితే చనిపోయినప్పుడు ఇతను చీమ కొడితే చనిపోవడం అనేవంటి ఏమి లేదు కదా. మరి అందుకని ఉమాశంకర్ రెడ్డి చీమల విషయంలో అయినా సరే, దోమల విషయంలో అయినా సరే, ఈగల విషయంలో అయినా సరే, ఈగ ఉంది కదా, రక్షణ కల్పించాలి, ఈగ ఎవరు రాజమౌళి గారు, ఈగ అలా ఈగ విషయంలోనైనా సరే అతను జాగ్రత్తగా ఉండటం అతనికి అవసరం మంచిది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సరే ఏదన్నా గానీ ఇది ఒక అంశం నడుస్తుంది. ఈ ముగ్గురు బయట ఉన్నారు అంటే ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతా ఉంటాయి. ఇప్పుడు ఆ ఇద్దరిని, ఉమాశంకర్ రెడ్డిని, కృష్ణారెడ్డిని ఇద్దరిని లేపేస్తే కేసు క్లోజ్ అయిపోద్ది అనుకుంటున్నానంట. ఈ ముగ్గురు కలిసి జగన్ భారతి అవినాష్ రెడ్డి లేపమానండి. ఇవన్నీ ఎలా గురికి చనిపోయినాయి చూసాము, డంబెల్తో మద్దు సీను చనిపోవటం చూసాము, ఇంకేముంది ఎలక వల్ల చనిపోయారు, ఇక దోమలు ఈగలు, ఏ కందిరీగల రథాన్ని తగలబెట్టలేదా, ఎలకలు ఫైల్ తీసుకెళ్ళలేదా, అది కాదు బాబాయ్ని చంపటమే పెద్ద పాపం. జగన్మోహన్ రెడ్డి ఆ ఉసురే తగిలింది, 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తే అసలు వీడు బతికుంటాడా జగన్మోహన్ రెడ్డి? ఎంతకాలం ఎంతమందిని చంపుతావు రా నాయన, ఎంతమందిని, తండ్రిని చంపావు, బాబాయిని చంపావు, ఆ కేసులో ఉన్న వాళ్ళ ఒక్కొక్క అక్కడిని చంపుకుంటా వెళ్ళావు, అందులో నీ బంధువులను కూడా చంపావు కదా. డబ్బంతా లండన్ చేరవేశాడండి, దోచుకున్న 100,000 కోట్లు, ఇద్దరే కూతుళ్ళు, ఇద్దరు లండన్లోనే ఉన్నారు, ఇక్కడ మొత్తం ఇదంతా సెటిల్ చేసేసి ఈ బాబాయ్ హత్య కేసులో కూడా ఇంకా తప్పించేసుకుని ఉన్నోళ్ళందరినీ తప్పించేస్తే మొగుడు పిల్లలు ఇద్దరు జంపు కొట్టేస్తారండి, చిలక గోరింకల్లాగా ఫారెన్ లండన్ వెళ్ళిపోతారు. అసలు దరిద్రం ఏంటంటే మధ్య మధ్యలో వాళ్ళు ఉన్నారు కదా, వర్ర రవీంద్ర రెడ్డి, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ కుమార్ గారు, వీళ్ళందరూ ఎవడ సంకాలు నాక్కోవాల్సిందే. ఈ కొడాలి నాని ఈ ఆడేవాడు ఉన్నాడు కదా బొల్లబనేని వంశీ, జోగి రమేష్, వీళ్ళందరూ అడుక్కు తినాల్సిందే. ఇక ఈడేంటి, ఎలాగైనా సరే బాబాయ్ కేసు నుంచి తప్పించుకొని ఇద్దరం కలిసి లండన్ పారిపోవాలనే ఆలోచన. మొన్న రీసెంట్ గా అవినాష్ రెడ్డి పాస్పోర్ట్ అడిగాడు కోర్టుని, వాడు కూడా ఫారెన్ వెళ్తా అన్నాడు. అది వెళ్ళిపోతారు, చాప చుట్టేసి వైసీపీని చాప చుట్టేసి వీళ్ళంతా ఫారెన్ వెళ్ళిపోతారు. ఇక ఈ బ్యాచ్ ఉన్నారు కదా లత్తుగోరి బ్యాచ్ కింద ఉన్న వాళ్ళంతా, వీళ్ళందరూ ఇక నానా పెంట తినాలి. వీళ్ళు ఈ వర్రాగాడి దగ్గర నుంచి బోరుగడ్డ గాడి పరిస్థితి ఏంది, నందిగా సురేష్ పరిస్థితి ఏంది, పెద్దిరెడ్డి సుధారాణి గాని దువాడ సీన్, ఈ పవన్ కళ్యాణ్ తిట్టినందుకు వాడిని అరెస్ట్ చేయబోతున్నారు. నా రాజాని ఏమన్నంటే నేను అసలు ఊరుకోను అంటుంది, ఎప్పుడో తిట్టిన దానికి ఇప్పుడు అరెస్ట్ ఎట్లా చేస్తారండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి కృష్ణారెడ్డి పిఏ గురించి మొన్న ఎంక్వైరీ జరిగింది కదా, వివేకానంద రెడ్డి గారు పిఏ, దాని గురించి కూడా వినండి ఒకసారి. రెండో అంశం దీనికి ఇంకొక అంశం నడుస్తుంది, అదేంటంటే కృష్ణారెడ్డి
వైఎస్ వివేక గారి పిఏ కృష్ణారెడ్డి ఆ రోజు ఆ కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తి. హత్య చేసినటువంటి సందర్భంలో లేదు, కానీ హత్య జరిగిన తర్వాత దగ్గర నుంచి ప్రతి అంశంలో పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి. మరి ఆ కృష్ణారెడ్డి ఇంటికి ఈరోజు పోలీసులు వెళ్ళారు. వెళ్ళి ఏంటండి అసలు ఏం జరిగింది అనే దాని మీద ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేశారు. ఎందుకు వేశారు అంటే ఆయన గతంలో కొంతమంది చెప్పిన మీదట ఆయన కొన్ని కంప్లైంట్లు ఇచ్చాడు. ఏమని, సునీత రాజశేఖర్ రెడ్డి బెదిరిస్తున్నారు, ఈ హత్యలో వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి, నన్ను బెదిరిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినటువంటి రామ్ సింగ్ నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి కృష్ణారెడ్డి కంప్లైంట్లు ఇచ్చారు. ఆయన ఇచ్చిన కంప్లైంటే కదా, ఆ స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళి ఏం బాబు నువ్వేం స్టేట్మెంట్ ఇచ్చావు, మరి నీ దగ్గర ఆధారాలు ఏంటి, ఎవరు బెదిరించారు, రామ్ సింగ్ ఎక్కడ బెదిరించారు నిన్ను అని అడిగితే అంటున్నట్టుగా నోట్లోంచి మాట రావట్లేదు. అంటే ఏమైనా ఉన్నాయా నీ దగ్గర సమాచారం అంటే లేదు, మరి ఏమన్నా నిన్ను ఎక్కడన్నా నీకు ఎవిడెన్స్ ఉన్నాయంటే లేవు. చివరికి వాళ్ళు తేల్చినటువంటిది ఇప్పుడు వరకు ప్రాథమికంగా తేల్చింది ఏంటంటే అతను కొంతమంది ఒత్తిడి నేపథ్యంలో ఆ కంప్లైంట్ ఇచ్చారు తప్ప మరొకటి కాదని. అంటే ఆ ఒత్తిడి చేసినటువంటి కృష్ణారెడ్డిని కృష్ణారెడ్డితో పాటు కలిపి వాళ్ళని ఇద్దరు లోపల పంపిస్తే మొత్తం ముందు ఆ కేసులో ఒక ప్రాథమిక విచారణ మొదలవుతుంది. సునీతే చంపింది, రాజశేఖర రెడ్డి చంపాడు, రామ్ సింగ్ ను మమ్మల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పినటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సునీత వదిలిపెట్టదు. ప్రభుత్వం ఇప్పుడు దాని మీద యాక్షన్ మొదలు పెట్టడం అనేటువంటిది, ఎంతో కొంత అడుగులు ముందుకు పట్టడం అనేటువంటిది ఈ కేసు. ఇదండి పరిస్థితి. కృష్ణారెడ్డి కూడా చేతులు ఎత్తేసాడు, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయిరా, సునీతారెడ్డి గారిని వాళ్ళ ఆయన కలిసి వివేకానంద రెడ్డి గారిని చంపారని చెప్పి నువ్వు కోర్టులో కేసు వేసావు కదా, దాని మీద ఆధారాలు ఏంటంటే ఆ ముగ్గురు నా మీద ఒత్తిడి చేయడం వల్లనే నేను చెప్పాల్సి వచ్చింది, నా దగ్గర ఏం ఆధారాలు లేవు అని చెప్పాడంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి, అవినాష్ రెడ్డి అడ్డంగా ఇరుక్కున్నట్టే. ఇప్పుడు అందుకనే జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏంటంటే వీళ్ళిద్దరూ ఉమాశంకర్ రెడ్డిని, సునీల్ యాదవ్ వీళ్ళిద్దరిని కూడా లేపేస్తే మొత్తం సాక్షులు ముద్దాయిలు అంతా కథం. నాకు తెలిసి ఈ వారం 10 రోజులు వీళ్ళిద్దరిని లేపినా లేపుతారండి. ఇప్పుడు ఇంకొకటి ముఖ్యమైన ప్రశ్న వేస్తాను, సరిగ్గా ఆలోచించి సమాధానం చెప్పండి నాకు. ఇదే కేసులో ముద్దాయిగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నాడు, లోపలే ఉన్నాడు కదా, మరి భాస్కర్ రెడ్డిని కూడా చంపేస్తారా? మొహం ఆటమే ఏమండి. ఇప్పుడు భారతి తండ్రి పోస్ట్ మార్టం చేసింది, వివేకానంద రెడ్డి గారికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఏమైంది చెప్పండి? ఎవరు భారతి తండ్రినే చంపేసినప్పుడు అవినాష్ రెడ్డి తండ్రిని చంపడం పెద్ద విషయం అంటారా? భాస్కర్ రెడ్డి ప్రాణాలు కూడా ముప్పు ఉంది అంటారు. అయితే ఈ దెబ్బతో ఇక భాస్కర్ ఈ ముగ్గురు ఏ ప్రాణాలండి? జగన్మోహన్ రెడ్డిది ప్రాణమే, భారతిది ప్రాణమే, అవినాష్ రెడ్డిది ప్రాణమే, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఏ ఒక్కళ్ళే కూడా ప్రాణాలు కాదు. ఈ ముగ్గురు బాగుంటే చాలు. సో భాస్కర్ రెడ్డి గారిని, కృష్ణారెడ్డిని, సునీల్ యాదవ్ని చంపేసి వీళ్ళు లండన్ పారిపోతారు. ఇక అవినాష్ రెడ్డి కేసుకి వీళ్ళ ముగ్గురు లోపల పోతున్నారు అంటే ఎంత మందిని లేపడానికైనా సిద్ధమే. ఒక సిబిఐ అధికారం మీద కేసు పెట్టినప్పుడు ఇంకెవరిని వదిలిపెడతారు చెప్పండి? ఎక్కడన్నా జడ్జి రివర్స్ అవుతున్నాడు అంటే అక్కడ కూడా అంతే పరిస్థితి. జడ్జి గారిని కూడా అసలు ఏం సార్, ఇప్పుడు ఇలా ముగ్గురు సార్ ప్రాణాలు, మిగతా ఎవరి కూడా ప్రాణాలు కాదు. ఓకే, సో అయితే వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులు అందులోంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కోటం ప్రభుత్వం మరో పక్కన సునీత గారు, సునీత గారు మాత్రం ఈ కుట్రలన్నీ తెలుసుకుంటున్నారు. ఆవిడ నిన్న బాబు గారిని, హోమ్ మినిస్టర్ గారిని కలిసారంటే వీడని విక్రమార్కుడులాగా, ఝాన్సీ లక్ష్మిలాగా. అసలు ఆ పోరాటం ఎన్ని సంవత్సరాలు చేస్తుంది చెప్పండి? 6 సంవత్సరాలు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా చంపింది జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతి అని చెప్పి, అంటే రాష్ట్రంలో ఏపీలో కేసు వేస్తే జరగదు అని చెప్పి తెలంగాణలో కోర్టు వేశారు. ఇంకా అదృష్టం ఏంటంటే ఇన్నాళ్ళు ఏం బతికుండటం నిజంగా అదృష్టం అండి. నిజంగా గ్రేటే అది మాత్రం. నిజంగా చంపకుండా నిజంగా చాలా అదృష్టం. ఇందాక సునీల్ యాదవ్ గారి మాటల్లో కూడా ఒకటి అర్థమవుతుంది. ఆయన చెప్పింది ఏంటంటే వివేకం సినిమా పూర్తిగా సాక్ష్యం కింద పరిగణించవచ్చు, వివేకం సినిమాలో ఉన్నది ఉన్నట్టు చూపించేశారు, అంత జరిగింది జరిగినట్టు చూపించారు. ఆ సినిమాలో కుక్కను చంపింది కూడా ఉన్నట్టు ఉంది. ఉంది,
అసలు కానీ ఆ సినిమా తీసింది ఎవరో కానీ సార్, అసలు వాస్తవాలు మొత్తం బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో ఏమంటున్నాడు తెలుసా, చెప్పండి, సినిమా తీసింది చంద్రబాబు గారు అంట. చంద్రబాబు గారు అంట సినిమా తీసింది, డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, ప్రొడ్యూసర్ భారతి రెడ్డి, విలన్ ఏమో అవినాష్ రెడ్డి. ఆ సినిమాకి ఆ సినిమా సొత్త ఏమనుకున్నారు బోడు పెళ్ళాలు, చంద్రబాబు తీర్థ సినిమా తీశాడు కానీ అసలు భలే వాస్తవాలని భలే తీశాడు, ఏదో ఎదురుగా ఉండి చూసినాడు తీశాడు సినిమా, మంచి మొత్తం జరిగింది జరిగినట్టు తీస్తారు, భలే కనిపెట్టాడు. అసలు ఎంత బాగా తీస్తాడు అనుకోలేదు. చంద్రబాబు గారు సినిమాలు తీస్తారండి, పనికిమాలినాడు, జగన్మోహన్ రెడ్డి మాటలు వాళ్ళు అనుకోవటం. ఇప్పుడు చంద్రబాబు సినిమా తీశాడు, ఎవరు తీస్తేనేమి నీ బాంబు పెట్టారుగా, ఇప్పుడు ఆ బాబు గారు తీసినా ఎవరు తీసినా కూడా మీరు చేసిన అన్ని కూడా కళ్ళ కట్టినట్టు. చంద్రబాబు గారు అలాంటి సినిమాలు చేస్తారా? సినిమాలు పనికి మాలినోడు చేసిన హత్యలు అంటే మీ బాబాయ్ని చంపేది చంద్రబాబు గారే. ఏది నారాసు రక్త చరిత్ర ఫస్ట్ లో చెప్పింది మీరే కదరా, బాబు గారే చంపి బాబు గారే సినిమా తీశారు అంటాడు జగన్ రెడ్డి గారు. నువ్వు హత్య చేసిన తర్వాత అధికారంలోకి వచ్చింది నువ్వే కదా, మరి ఆ కేసు ఎందుకు బయట తీలా? దాని ఒక్కదాని సమాధానం చెప్పు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసు ఎందుకు తీలా? అది కాదు, బాబు గారు హత్య చేశారని నారాస రక్త చరిత్రను రాశాడు కదా పేపర్, అవును వార్త రాసింది కదా. మళ్ళీ సునీత రెడ్డిని వాళ్ళ ఆయన కలిసి చంపాడని చెప్పి మళ్ళీ చెప్పడం ఏంటి? ఇది చెప్పింది ఎవరు? కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి చేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి కంప్లైంట్ పెట్టించాడు కదా. మరి జడ్జి గారు అడుగుతారు కదా, అప్పుడేమో మీ సాక్షి పేపర్లోను సాక్షి టీవీలోను నారాస రక్త చరిత్ర గుండెపోటు వచ్చింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ సునీత పేరు ఏంటని అడుగుతారు కదా. సరే, ఇన్ని బయటకు వస్తున్నాయి కానీ ఒక్కటి బయట రావట్లేదు, ఎందుకని? మీరు దాచి పెడుతున్నారు లేకపోతే చెప్పండి. ఏంటది, చనిపోయిన వ్యక్తిని పోస్ట్ మార్టం చేసింది ఎవరు? బాతిరెడ్డి తండ్రే కదా. అతను ఎందుకు చనిపోయాడు? అదెందుకు బయట తీయట్లే? అది కూడా తీస్తారు ఇక, అది కూడా వస్తుంది. ఇప్పటిదాకా ఎవరు కూడా మాట్లాడలేదు సార్. దీని తర్వాత అది కూడా వస్తుంది. ఎవరో మాట్లాడలేదు. దీని తర్వాత అది కూడా వస్తుంది. చంపింది భారతి గారి తండ్రి. ఆయన ఎందుకు చనిపోయాడు? చనిపోవటానికి కారణం కరోనానా కాదా? ఇప్పుడు వివేకా గారిది తేలిన తర్వాత దానికి కూడా ఉంటుంది. ఇదే 6 ఏళ్ళు దాటింది, ఇంకా అది ఇంకెన్ని సంవత్సరాలు దాదేస్తారు సార్? సిబిఐకి చెప్పకుండా ఆ కేసుని రాష్ట్ర ప్రభుత్వమే తెలుస్తుంది. సిబిఐ దాకా వెళ్ళదు ఇక ఆ కేసు, ఇక్కడే తేల్చేసి ఇక్కడే లోపలేస్తారు. ఈలోపు వీళ్ళంతా సర్దుకొని ఈ మధ్య మధ్యలో వీళ్ళేందో ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళలాగా హనీమూన్ ట్రిప్ లాగా పాస్పోర్ట్ తీసుకుంటున్నారు, లండన్ వెళ్ళొస్తున్నారు, అంతా ఎంజాయ్ చేస్తున్నారు, బాగానే ఉంది సార్. ఏదైనా కానీ చూద్దామండి, జగన్మోహన్ రెడ్డి అందరినీ చంపుకుంటూ వెళ్తున్నాడు వివేకా గారి హత్యలో. సో భాస్కర్ రెడ్డి గారి ప్రాణాలకు కూడా ముప్పు ఉండొచ్చు, అవినాష్ రెడ్డికి కూడా సిగ్గులేదు, కన్నా తండ్రినైనా చంపేసి వాడు బయటికి రావడానికి సిద్ధమే లాగా ఉన్నాడు అవినాష్ రెడ్డి కూడా పరిస్థితి చూస్తుంటే. చూద్దామండి, వివరాలు వచ్చినాక మళ్ళీ మాట్లాడదామండి. ఓకే అండి.